ఎవరు అనేది ప్రజల ముందు చాలా స్పష్టంగా చర్చనీయాంశం చేస్తూ ఉంది. మీ ప్రతినిధి టూ టీజర్ కూడా అసలు విపరీతంగా వైరల్ అవుతుంది. అంటే ఒక అసలు సిసలు జర్నలిస్టుకి విలువలకు కట్టుబడ్డ ఒక జర్నలిస్టు ప్రభుత్వాలని ప్రశ్నించగలిగితే, పోరాట తత్వం ప్రదర్శించగలిగితే అనే థీమ్తో మీరు తీసినట్టున్నారు. నాది ఇలాంటి ప్రాపగాండ సినిమా కాదు, మా చైర్మన్ బ్లెస్సింగ్స్ తో ప్రొఫెషనల్ సినిమా తీశారు. అవునవును, పక్కా కమర్షియల్. నేను అదే చెప్తున్నా, ఒక అసలు సిసలు అంటే ప్రొఫెషనలిజం ప్రదర్శించగలిగే జర్నలిస్టు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఎదురయ్యే పరిస్థితులు పరిణామాలని విశ్లేషిస్తా మీరు సినిమా తీసినట్టున్నారు. అది కూడా విపరీతంగా వైరల్ అవుతా ఉంది. మీ టీజర్ రిలీజ్ అయిన దగ్గర నుంచి అంటే ప్రజల్లో అది కూడా చర్చనీయాంశంగా మారుతుంది. మొట్టమొదటిగా మీకు అభినందనలు ఆ విషయంలో. ఇక రెండోదండి, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యంగా రాయలసీమ ప్రజల నుంచే విపరీతమైన వ్యతిరేకత మూటగట్టుకుంటా ఉన్నారు. ఆయన ఇరిగేషన్ రంగ పరంగా, పారిశ్రామికీకరణ పరంగా, ఉపాధి కల్పన పరంగా అక్కడ చేసిన వాగ్దానాలు, నేను అద్భుతంగా ఇరిగేషన్ రంగాన్ని అభివృద్ధి పరుస్తానని చెప్పాయి. గత ప్రభుత్వ హయాంలో 12,000 కోట్ల రూపాయలు ఇరిగేషన్ రంగం మీద ఖర్చు పెడితే ఈయన హయాంలో ముక్కి ములిగి 2,000 కోట్లు మాత్రం ఖర్చు పెట్టారు. దాని పర్యవసానం ఇవాళ ప్రాజెక్టులో పురోగతి లేని పర్యవసానం, నీటిని ప్రజలు చేసుకోలేని పర్యవసానం, మార్చి నెలాఖరికే ఇవాళ అక్కడ తాగునీటి పరిస్థితులు అంత సంక్షోభ పరిస్థితులు ఎదురవుతా ఉన్నాయి. కనీసం ముందస్తు అంచనా లేకుండా 102 ప్రాజెక్టులను రద్దు చేయడం జరిగింది. అంటే మీరు నిర్మాణం చేస్తానని చెప్పని వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చి మీరు ప్రాజెక్టులని ఆ ప్రతిపాదనని రద్దు చేశారంటే నిలువున రాయలసీమ ప్రజలను వంచారు. గత ప్రభుత్వ హయాంలో పారిశ్రామికీకరణకి ప్రయారిటీ ఇస్తే మీ ప్రభుత్వ హయాంలో ఉన్న పరిశ్రమలని పారదోలేరు. ఇవాళ చిత్తూరు జిల్లా నుంచి అమర రాజ్యానికి పంపించినా, రిలయన్స్ ఎస్సీజెడ్ని పంపించేసినా, జాకీ అండర్ గార్మెంట్ యూనిట్ని పంపించేసినా లేదు. అదే అనంతపురం జిల్లాలో ఎమ్మెల్యేలు, ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి, మంత్రి హోదాలను ఉషాశ్రీ చరణ్ గారి కుటుంబాలు అక్కడ సోలార్ ప్లాంట్ ఎస్టాబ్లిష్మెంట్ కోసం కేటాయించిన భూముల్ని